మూవీ స్టార్ట్ అవగానే ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక అమ్మాయి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి దగ్గరలో ఉన్న ఒక నదిలో పడేస్తాడు. నదిలో ఉన్న చేపలు ఆ ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న శరీర భాగాలను తింటూ ఇంకోవైపు మనకి నడిమారన్ అనే అతన్ని చూపిస్తారు. అతను బావి పైన చాలా బాధగా కూర్చొని ఉంటాడు. ఇప్పుడు నడిమారన్ మనకి తన కథ చెప్తాడు. నా పేరు నడిమారన్. నా శరీరంలో ఉన్న ఒక సిండ్రోమ్ ప్రాబ్లం వల్ల నేను ఎంతగా ఎత్తు పెరగలేదు. దాంతో స్కూల్ టైంలో కాలేజీ టైంలో నా తోటి విద్యార్థులు నా ఎత్తు గురించి మాట్లాడుతూ నన్ను హేళన చేసేవారు. వాటిని నేను ఎప్పుడూ అంత పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ నా జీవితంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. దాంతో నాకు బ్రతకాలనే ఆశ పోయింది. బ్రతకటానికి రీజన్ కూడా లేదు అని చెప్పి నడిమారన్ ఆ బావిలో దూకేస్తాడు. అలా నడిమారన్ బావిలో మునిగిపోయి చచ్చిపోతూ ఉంటాడు. ఆల్మోస్ట్ చనిపోయేవాడే. అప్పుడే నడిమారన్ కి తన అక్క గుర్తొస్తుంది. దాంతో ఎంతో కష్టపడి నడిమారన్ ఒడ్డుకు వస్తాడు. కట్ చేస్తే తర్వాత రోజు నడిమారన్ మతి ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మతి ఎక్కడుందో చెప్పమని తనను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఆ అమ్మాయి నడిమారన్తో మతి ఎక్కడుందో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, కావాలంటే ఇంకా కొట్టుకో అంటే. దాంతో నడిమారన్ ఆ అమ్మాయికి చేతులు జోడించి మా మతి ఎక్కడుందో చెప్పు, నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ చెప్పు అంటాడు. దాంతో అమ్మాయి మతి గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్తుంది. మతి చెన్నైలో ఉందని చెప్తుంది. దాంతో నడిమారన్ మతిని వెతుక్కుంటూ చెన్నై బయలుదేరతాడు. చెన్నైలో బస్ దిగి నడిమారన్ ఒక ఆటో దగ్గరికి వెళ్తాడు. ఆ ఆటో డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. న్యూస్ పేపర్ లో ఉన్న మ్యాటర్ ఏంటంటే చేపలు పట్టుకునే ఒక అమ్మాయికి ఒక చేప దొరికింది, ఆ చేప పొట్టలో గోల్డ్ రింగ్ ఉందని. నడిమారన్ ఆ ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత అక్కడున్న కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రభావతి గారిని కలవాలని చెప్తాడు. దానికి కానిస్టేబుల్ ఎస్ఐ ప్రభావిత్ గారు వేరే కేసు పని మీద బయటకు వెళ్లారు, కాసేపు కూర్చోండి వస్తారు అని చెప్తాడు. ఇంకోవైపు పోలీసులకి ఒక అపార్ట్మెంట్ దగ్గర అమ్మాయి మర్డర్ జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో దర్శన్ వెంటనే తన టీంని తీసుకుని క్రైమ్ స్పాట్ కు వెళ్తాడు. ఇప్పుడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సేమ్ ఇదే ప్యాటర్న్ లో సిటీలో చాలా హత్యలు జరిగాయి, కానీ ఇంతవరకు హంతకుడు ఒక్క క్లూని కూడా వదిలిపెట్టలేదు. కాసేపటికి కమిషనర్ క్రైమ్ స్పాట్ కు చేరుకుంటాడు. క్రైమ్ స్పాట్ కు చేరుకున్న కమిషనర్ ఆ డెడ్ బాడీ వైపు షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి సిటీలో అమ్మాయిలు వరుస హత్యలకు గురవుతున్నారు, అది కూడా మానభంగం చేసి. అంటే కిల్లర్ ఈ అమ్మాయిల్ని మానభంగం చేసి తర్వాత హత్య చేస్తున్నాడు. కమిషనర్ సుదర్శన్ ని తిడుతూ ఉంటాడు. ఇంతవరకు సిటీలో 6 మర్డర్లు జరిగినాయి, కానీ ఇప్పటిదాకా నీకు హంతకుడు గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదా అని అంటాడు. అప్పుడు సుదర్శన్, నేను కూడా అన్ని యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ చేశాను సార్, కానీ చిన్న క్లూ కూడా దొరకలేదని చెప్తాడు. కట్ చేస్తే సుదర్శన్ ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు, అది కూడా చాలా రూడ్ గా. ఎందుకంటే కమిషనర్ సుదర్శన్ తో రూడ్ గా బిహేవ్ చేశాడు కదా, ఆ కోపాన్నంతా సుదర్శన్ వాచ్మెన్ మీద తీర్చుకుంటూ ఉంటాడు. వాచ్మెన్ ని చాలా రూట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాచ్మెన్ కూడా ఏమీ తెలియకపోవడంతో అతను కూడా సుదర్శన్ కి కోపంగా సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో కూర్చున్న నడిమారన్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. నడిమారన్ మతి ఇద్దరు కమల పిల్లలు. నడిమారన్ వాళ్ళ నాన్న పోస్ట్ మ్యాన్. ఆయనకి ఆ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఆయన తన పిల్లలను కూడా చాలా ప్రేమగా పెంచుతూ ఉండేవాడు. నడిమారన్ వాళ్ళ నాన్న కొన్ని రోజుల తర్వాత ఒక విషయాన్ని నోటీస్ చేస్తాడు. మతి తన వయసుకు తగినట్టుగా ఎత్తు పెరుగుతుంటే నడిమారన్ మాత్రం తన వయసుకు తగినట్టుగా ఎత్తు పెరగ. దాంతో నడిమారన్ ని స్కూల్లో మిగతా పిల్లలంతా ఎగతాళి చేస్తూ ఉంటారు. దీని గురించి తెలుసుకోవటానికి నడిమారన్ వాళ్ళ నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లి, సార్, నడిమారన్ మతి ఇద్దరు కమల పిల్లలు, మతి తన వయసుకు తగినట్టుగా హైట్ పెరుగుతుంది కానీ నడిమారన్ హైట్ పెరగట్లేదు. తర్వాత నడిమారన్ ని చెక్ చేసిన డాక్టర్ నడిమారన్ వాళ్ళ నాన్నతో ఇలా చెప్పి, నడిమారన్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, దానివల్ల అతను ఎత్తు సరిగా పెరగటం లేదు. అలాగే నడిమారన్ ని మతిని వేర్వేరు ప్రదేశాల్లో ఉంచండి, ఎందుకంటే ఫ్యూచర్ లో నడిమారన్ మతిని చూసి అప్సెట్ అవ్వచ్చు అని చెప్తాడు. నడిమారన్ వాళ్ళ నాన్న డాక్టర్ తో, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నా ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళతో సమానం, ఒక కన్ను తీసేసి నేను ఎలా బతకగలను. అతను డాక్టర్ దగ్గర నుంచి మతి దగ్గరికి వచ్చి మతితో ఇలా చెప్తాడు, మతి నువ్వెప్పుడు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమంటాడు. అప్పుడు నడిమారన్ కూడా, నాన్న నేను చనిపోయేంత వరకు అక్కతో పాటే ఉంటానని చెప్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇద్దరు 10వ తరగతికి చేరుకుంటారు. స్కూల్లో ఉన్న మిగతా పిల్లలంతా నడిమారన్ ని పుట్టాడా పుట్టాడా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే మనవడు చదువులో స్టూడెంట్, కానీ మతి చదువులో అంత ఫాస్ట్ కాదు. ఒకరోజు నడిమారన్ మతి స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు చెరువు గట్టు మీద కూర్చున్న కొంతమంది పిల్లలు నడిమారన్ ని ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ మతి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలనుకుంటుంది. వాళ్ళు పొట్టోడా ఇటరారా అని నడిమారన్ ని పిలుస్తూ ఉంటారు. మతి వెళ్ళమని తలూపుతుంది. దాంతో నడిమారన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళతాడు. అడుగుతాడు, రే అంటున్నావేంటారు వాళ్ళు. అప్పుడు నడిమారన్ చెప్తాను ఇటరా అంటాడు. అతని దగ్గరికి వస్తాడు. నడిమారన్ ఇంకా దగ్గరికి రా అంటాడు. దాంతో వాడు వంగి నడిమారన్ ముఖంలో ముఖం పెడతాడు. నడిమారన్ వాడి చెంప పగల కొడతాడు. దాంతో వాడి కోపం వస్తుంది. వెంటనే నడిమారన్ తన దగ్గర ఉన్న చిన్న కత్తిని తీసి వాడిని బెదిరిస్తాడు. దాంతో వాడు పారిపోతాడు. అలా నడిమారన్ మతి ఒకళ్ళకొకళ్ళు చాలా సపోర్ట్ గా ఉంటారు. ఇంకోవైపు నడిమారన్ కూడా వాళ్ళ నాన్నలాగా పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు. వచ్చే ఉత్తరాలన్నీ ఇంటింటికి వెళ్ళి ఇచ్చి
వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలనుకుంటాడు నడిమారన్. అలా 10th class అయిపోయిన తర్వాత ఇద్దరికి వేరువేరు కాలేజీలో సీటు రావడంతో వేరువేరు కాలేజీలో జాయిన్ అవుతారు. కానీ కాలేజ్ దాకా మాత్రం ఒకే బస్సు లో కలిసి వెళతారు. కాలేజీకి వెళ్లిన మొదటి రోజే మిగతా స్టూడెంట్స్ అంతా నడిమారన్ హైట్ గురించి ఎగతాళి చేస్తూ హేళన్ గా మాట్లాడుతూ ఉంటారు. కానీ నడిమారన్ వాటన్నిటిని పెద్దగా పట్టించుకోడు. అదే క్లాస్ లో ప్రభావతి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె నడిమారని చూసి బాధపడుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రభావతి వచ్చి నడిమారంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నడిమారన్ ప్రభావతితో ఇలా అంటాడు, మా ఇంట్లో అమ్మ నాన్న మా అక్క తర్వాత నువ్వు ఒక్కదానివే నన్ను మనిషిగా ట్రీట్ చేస్తుంది, హేళన చేయకుండా నార్మల్ గా మాట్లాడుతుంది నువ్వే అని అంటాడు. ఇంకోవైపు మతి వాళ్ళ నాన్న మతికి కొత్త ఫోన్ కొని తీసుకొచ్చేస్తాడు. అప్పుడు మతి వాళ్ళ అమ్మ అమ్మాయికి ఫోన్ తో అవసరం ఏముందని అడుగుతుంది. కానీ మతి వాళ్ళ నాన్న మతిని కూడా అబ్బాయి లాగే పెంచు. ఇంకోవైపు న్యూస్ లో ఎవరో ఎమ్మెల్యేని గుర్తు తెలియని దుండగులు మర్డర్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు. అందువల్ల కొట్లాటలో గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్కూల్స్ కి కాలేజీలకి కొన్ని రోజులు సెలవులు ఇస్తారు. నిజానికి నడిమారానికి ఆ ఎమ్మెల్యే బాగా తెలుసు. ఎందుకంటే నడిమారన్ వాళ్ల నాన్న ఆ ఎమ్మెల్యే ఇంటికి ఎక్కువగా వెళుతూ ఉంటాడు ఉత్తరాలు ఇవ్వడానికి. పోలీసులు ఎమ్మెల్యే కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు నడిమారన్ కూడా నేను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తానని తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మూవీ స్టార్టింగ్ లో మనకు కమిషనర్ ని చూపిస్తారు కదా, ఆ కమిషనర్ ఎమ్మెల్యే కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తాడు. అప్పుడే నడిమారన్ కూడా తాను సేకరించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎమ్మెల్యే ఇంటికి. నడిమారన్ కమిషనర్ కి తన దగ్గరున్న కొన్ని ప్రూఫ్ చూపిస్తూ, నాకు మొదటి నుంచి లైన్ మ్యాన్ మీద అనుమానం ఉంది, దాంతో అతన్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశాను. దొంగతనంగా అతను బ్యాంక్ స్టేట్మెంట్ రికార్డ్స్ చెక్ చేస్తున్న నడిమారన్ కి తెలిసే విషయం ఏంటంటే, అతను 5 సంవత్సరాల క్రితం ఒక లోన్ తీసుకున్నాడు. 5 సంవత్సరాలైనా కానీ ఆ లోన్ లో రూపాయి కూడా జమ చేయలేదు. కానీ రీసెంట్ గా ఆ లైన్ మ్యాన్ 5 సంవత్సరాల్లో జమ చేయని డబ్బులు మొత్తం జమ చేసి తన లోన్ క్లియర్ చేసుకున్నాడు. ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే, ఆ ఎమ్మెల్యే పార్టీ మెంబర్ లో ఒక అతను ఆ లైన్ మ్యాన్ కి అలాగే ఎమ్మెల్యే పిఏకి కొంచెం డబ్బులు ఇచ్చి సర్టెన్ టైమ్ లో కరెంట్ తీయమని చెప్పాడని అతనే ఎమ్మెల్యే అని చంపేశాడు. ఎమ్మెల్యే చచ్చిపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే అతనే అవుతాడు. అలా నడిమారన్ తన దగ్గరున్న సాక్ష్యాధారాలని కమిషనర్ ముందుంచుతాడు. అలాగే ఆ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్తాడు. దాంతో ఇంకేముంది, 2-3 రోజులు నడిమారన్ గురించి టీవీలో వాయించేసి పడేస్తారు. దీనివల్ల నడిమారన్ గ్రామస్తులు, నడిమారన్ కాలేజీల వాళ్ళు నడిమారన్ ని చాలా అప్రిషియేట్ చేస్తారు. దీని తర్వాత నడిమారన్ ని హేళన చేయటం మానేస్తారు. అలా మెల్లగా మనవుడు ప్రభావతిని లవ్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు ప్రభావతి కూడా నడిమారన్ ని ఇష్టపడుతుంది. అలా మెల్లమెల్లగా వాళ్ళిద్దరు పరిచయం పెరుగుతుంది. ఒక రోజు నడిమారన్ బస్సు లో ప్రభావతికి మతిని పరిచయం చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతుంది. ఇంకోవైపు ప్రభావతి ఫ్రెండ్ ప్రభావతితో, నీకు లవ్ చేయడానికి ఇంకెవరూ దొరకలేదా, ఆ పొట్టోడు నడిమారనే దొరికాడా అంటుంది. దానికి ప్రభావతి, నేను అతని హైట్ గురించి ఆలోచించట్లేదు, అతను చాలా టాలెంటెడ్ పర్సన్ అలాగే చాలా మంచివాడు, నేను ఒక్కదాని కోసమే వెయిట్ చేస్తున్నాను, అతను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తాడని. అతను ఐ లవ్ యూ చెప్పగానే నేను కూడా ఓకే అంటానని చెప్పి తర్వాత రోజు కాలేజీలో నడిమారన్ ప్రభావతి మాట్లాడుకుంటూ ఉంటారు. నడిమారన్ ప్రభావతికి ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ప్రభావతి కూడా నడిమారన్ ప్రపోజ్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ నడిమారన్ కి భయం వేయటం వల్ల ప్రపోజ్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. నడిమారన్ ఇంటికి వచ్చేసరికి నడిమారన్ వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉంటారు. దాంతో నడిమారన్ కి ఏమీ అర్థం కాదు. ఇంకోవైపు నడిమారన్ వాళ్ళ అమ్మా నాన్న కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. దాంతో నడిమారన్ ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు ఒక ముసలావిడ మతి ఎవరితోనూ లేచిపోయిందని చెప్తుంది. కోపం వచ్చిన నడిమారన్ వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ మాట విని నడిమారన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. అప్పుడు మతి వాళ్ళ అమ్మ ఏడుస్తూ, నాకు ఈ రోజు ఉదయమే తెలిసింది దానికి ప్రెగ్నెన్సీ వచ్చిందని, మనం ఎంత ప్రేమగా పెంచామో దాన్ని కానీ అది మాత్రం మనల్ని మోసం చేసి వెళ్లిపోయిందని ఏడుస్తుంది. మన పరువంతా గంగలో కలిపింది, ఎవరితోనూ లేచి వెళ్లిపోయింది. నడిమారన్ కూడా బాధగా అలా బయటికి వెళ్లి కాసేపు తిరిగి వస్తాడు. నడిమారన్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఊరేసుకుని చనిపోయి ఉంటారు. నడిమారన్ డోర్ తీసి వాళ్ళని కాపాడటానికి చాలా ట్రై చేస్తాడు. కుర్చీ వేసుకుని వాళ్ళని కిందకు దింపాలని ట్రై చేస్తాడు. అప్పుడు నడిమారన్ కుర్చీలో నుంచి కింద పడిపోతాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా, కానీ అతని హైట్ వల్ల అతను కాపాడలేకపోతాడు. నడిమారన్ కళ్ళ ముందే నడిమారన్ వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకుని కొట్టుకుని చనిపోతాడు. అందుకే నడిమారన్ కూడా వెళ్లి బావిలో పడి చనిపోవాలనుకుంటాడు. అదే మూవీ స్టార్టింగ్ లో మనకు చూపించేసి. ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. నడిమారన్ ప్రభావతి కోసం వెయిట్ చేస్తాడు. మొదట్లో ప్రభావతి రాగానే నడిమారన్ తో మాట్లాడదు. ఎందుకంటే అప్పుడు కాలేజీ అయిపోయిన తర్వాత రోజు ప్రభావతి నడిమారన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు వెయిట్ చేసినా కానీ నడిమారన్ రాడు. దాంతో ఇప్పుడు నడిమారన్ ప్రభావతికి అప్పుడేం జరిగిందో చెప్తాడు. నాకు మతి గురించి తెలిసింది, మతి చెన్నైలో ఉంది, వాళ్ళ ఆయన పేరు చంద్రన్, వాళ్ళ అడ్రస్ కనుక్కొని చెప్పగలుగుతావా దయచేసి అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మతి అడ్రస్ కనుక్కొని నడిమారన్ చెప్తుంది. నడిమారన్ అక్కడి నుంచి మతి ఇంటికి వెళ్లి కోపంగా మతి దర్వాజా దబా దబామని బాతూ ఉంటాడు. మతి ఫోన్ మాట్లాడుతూ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ కోపంగా ఉన్న నడిమారన్ చూసి షాక్ అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత నా తమ్ముడు నన్ను చూడటానికి వచ్చాడని మతి షాక్ అవుతుంది.
కానీ నడిమారని మతిని పిచ్చి తిట్లు తిడతాడు. నువ్వు చేసిన దిక్కుబాలిన పనుల వల్ల నేను నా అమ్మా నాన్నలు కోల్పోయానని చెప్తాడు. అది తెలిసి మతి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అప్పుడే చిన్నపిల్ల ఏడ్చిన శబ్దం వినపడుతుంది. దాంతో నడిమారని చాలా హ్యాపీగా ఫీల్ అయి పిల్లని ఎత్తుకుంటాడు. అంటే ఇప్పుడు మతి తల్లి కూడా అయిపోయింది. తర్వాత నడిమారని మతితో మాట్లాడుతూ నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతాడు. దాంతో మతి నడిమారని ఉండటానికి ఒక రూమ్ చూపిస్తుంది. కాసేపటికి మతి హస్బెండ్ చంద్రన్ ఇంటికి వస్తాడు. అయితే నడిమారన్ అతనితో మాట్లాడాడు. చంద్రన్ నడిమారన్కి అర్థమయ్యేటట్టు సంధాయిస్తూ చెప్తూ అది సడన్ గా అనుకోకుండా జరిగిపోయింది. అసలు ఆ రోజు అలా ఎందుకు చేసామంటే మతి ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ నేను ప్రెగ్నెంట్, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు అని చెప్పింది. అందువల్లే చెన్నై వచ్చామని చెప్తాడు. మళ్ళీ నడిమారన్ వాళ్ళిద్దరిని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఈ దిక్కుమాలిన పని చేసే ముందు మీరు కనీసం నాతో అయినా చెప్పాల్సింది. నేను మా అమ్మా నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవాడిని. మీ ఇద్దరు చేసిన దిక్కుమాలిన పని వల్ల నేను మా అమ్మా నాన్నని కోల్పోయానని చెప్తాను. వాళ్ళంతా చెప్పినా కానీ నడిమారన్ వాళ్ళిద్దరిని క్షమించడు. నడిమారన్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంకోవైపు మతి పక్కింట్లో ఉండే వాళ్ళు వాళ్ళ అమ్మాయి మిస్ అయిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకి అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. అలాగే కొద్ది రోజుల్లో అమ్మాయి పెళ్లి కూడా ఉంది. ఇంకోవైపు నడిమారన్ ఆ చిన్న పాపతో మాట్లాడుతున్నట్టు మతితో తన హ్యాపీ న్యూస్ ఒకటి షేర్ చేసుకుంటాడు. అదేంటంటే తనకి పోస్ట్ మ్యాన్ గా జాబ్ వచ్చిందని, 10 రోజుల్లో జాయిన్ అవ్వాలని, 10 రోజుల తర్వాత వెళ్లిపోతానని చెప్తాడు. అయితే మతి నడిమారన్ని ఇక్కడే ఉండమని చాలాసేపు బతిమలాడుతుంది. అయితే నడిమారన్ ఒప్పుకోడు. ఊరికి వెళ్లబోయే ముందు చివరిసారి ప్రభావతిని కలుద్దామని చెప్పి నడిమారన్ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ సుదర్శన్ నడిమారన్ని చూసి పొట్టాడని ఎగతాళి చేస్తూ ఉంటాడు. దాంతో కోపం వచ్చిన నడిమారన్ సుదర్శన్ కి ఒక్క షాట్ ఇస్తాడు. అక్కడికి వచ్చిన ప్రభావతి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగకుండా అడ్డుకుంటుంది. కట్ చేస్తే తర్వాత రోజు మతి వాళ్ళ ఇంట్లో ఏదో పూజ జరుగుతుంది. ఆ పూజకు సంబంధించిన వస్తువులు కొన్ని పక్కింట్లో ఇచ్చొద్దామని చెప్పి మతి వెళుతుంది. అయితే పక్కింట్లో వాళ్ళు మతితో సరిగ్గా మాట్లాడరు. అదే విషయాన్ని మతి తన అత్తయ్యతో చెప్తున్నప్పుడు ఆమె మతితో వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎలాంటి యూజ్ లేదు, అందుకే వాళ్ళిద్దరూ సరిగా లేరు, వాళ్ళ అమ్మాయి ఎవరో అబ్బాయితో లేచిపోయిందని చెప్పి కాలనీలో అందరూ మాట్లాడుకుంటుంటే నేను కూడా విన్నానని చెప్తుంది. వాళ్ళిద్దరూ ఆ మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు నడిమారన్ కూడా అక్కడే ఉంటాడు. నడిమారన్ ఆ మాటలని వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పరిగెత్తుతాడు. ఎందుకంటే మతి కూడా ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న సూసైడ్ చేసుకున్నారు, వీళ్ళు కూడా అలాగే చేసుకుంటారేమోనని నడిమారన్ భయపడుతూ ఆ ఇంటికి వెళ్తాడు. కిటికీ గుండా చూస్తే నిజంగానే వాళ్ళిద్దరూ ఊరేసుకొని వేలాడుతూ ఉంటారు. కానీ ఈసారి నడిమారన్ క్రితం సారి లాగా కాకుండా తెలివిగా ఆలోచించి వాళ్ళిద్దరినీ కాపాడతాడు. వాళ్ళిద్దరినీ చూసిన నడిమారన్ కి తన అమ్మా నాన్న గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అవుతాడు. నడిమారన్ వాళ్లతో మీరేం చేసుకోకుండా ధైర్యంగా ఉండండి, మీ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తిరిగి వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నాది, అప్పటిదాకా నేను గ్రామానికి వెళ్ళనని చెప్పి తర్వాత నడిమారన్ ప్రభావతిని కలిసి ఆ మిస్ అయిన అమ్మాయి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఆ మిస్ అయిన అమ్మాయి ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి లాస్ట్ టైం అక్కడికి వచ్చింది. నడిమారన్ అక్కడ నిలబడి ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది, దారి మధ్యలో ఎవరిని కలిసింది, ఎలా వెళ్ళింది. అప్పుడే నడిమారన్ కి దగ్గరలో ఒక కుల్ఫీ బండి కనిపిస్తుంది. ఆ కుల్ఫీ అతను ప్రతిరోజు నైట్ టైంలో కుల్ఫీ అమ్మటానికి వెళ్తాడు. వెంటనే నడిమారన్ అతని దగ్గరికి వెళ్లి నువ్వెవరు, ఆయన అమ్మాయి కంగారు కంగారుగా వెళ్లటం చూసావా, లేకపోతే ఏదైనా డౌట్ కలిగించే సంఘటన జరగటం నోటీస్ చేసావా అని అడుగుతాడు. ఆ సార్ నేను చూశాను, ఒక అతను ఒక అమ్మాయిని కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళుతున్నాడు అని చెప్తాడు. నువ్వు ఆ కార్ నెంబర్ గుర్తుందా అని అడుగుతాడు. లేదు సార్ నాకు గుర్తులేదని చెప్పి తర్వాత ప్రభా నడిమారంతో ఈ రోజు ఒక అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళు ఇలాంటి బ్లూ కలర్ కార్ నే వాళ్ళు చూశారని చెప్పామని చెప్పారని చెప్తుంది. దాంతో నడిమారానికి అర్థం అవుతుంది, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాడికి అలాగే సీరియల్ కిల్లింగ్ కి అలాగే ఈ గాల్ కి ఏదో లింక్ ఉందనుకుంటా. తర్వాత ప్రభావతిని అడిగి కేసు డీటెయిల్స్ అన్ని తీసుకుని డీటెయిల్స్ అన్ని స్టడీ చేస్తూ ఉంటాడు. అలాగే కొన్ని ఆడియో ఫైల్స్ పెట్టుకుని వింటాడు. తర్వాత రోజు నడిమారన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సుదర్శన్ తో ఈ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలనుకుంటాడు. కానీ సుదర్శన్ కి ఈగో హట్ అవటం వల్ల నడిమారన్తో మాట్లాడాలనుకోడు. రిటర్న్ లో నడిమారన్ నేను ఆ వాచ్మెన్ ని కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నానని చెప్తాడు. నేను ఆల్రెడీ ఆ ముసలాన్ని ఎంక్వైరీ చేశాను, వాడికి ఏం తెలియదని చెప్తాడు సుదర్శన్. కానీ ప్రభావతి చెప్పడంతో మళ్ళీ సుదర్శన్ నడిమారన్ ప్రభావతి ఆ వాచ్మెన్ ని ఎంక్వైరీ చేయడానికి అక్కడికి వెళతారు. అక్కడికి వెళ్లిన తర్వాత నడిమారన్ వాచ్మెన్ తో చాలా మర్యాదగా మాట్లాడతాడు. వాచ్మెన్ సార్ ఆ రోజు మీరేం చూశారని నడిమారన్ అడుగుతాడు. ఏదైనా అనుమానం కలిగించే సంఘటన గాని దృశ్యం కానీ మీరు చూసారా అని అడుగుతాడు. వాచ్మెన్ నడిమారన్తో ఆ రోజు నైట్ నేను డ్యూటీలో చేస్తున్నప్పుడు ఒక బ్లూ కలర్ కార్ వచ్చింది, ఆ అమ్మాయి ఇంటి వైపు వెళ్ళింది. అలాగే నడిమారన్ కి ఆ వాచ్మెన్ ఆ కార్ నెంబర్ కూడా చెప్తాడు. అలాగే ఆ కార్ ని నేను లాస్ట్ టైం టోల్ గేట్ దగ్గర చూశానని చెప్తాడు. దాంతో నడిమారన్ కి ఆ రోజు వాచ్మెన్ పేపర్ లో చదువుతున్న విషయాలు గుర్తొస్తాయి. అదే
ఒక చేపలు పట్టుకునే అమ్మాయికి చేప దొరికిందని, ఆ చేప కడుపులో గోల్డ్ రింగ్ దొరికిందని. నడిమారన్ ప్రభావిత్ ఒకవేళ ఆ కిల్లర్ అమ్మాయిని చంపి నదిలో పడేస్తున్నాడేమోనని చెప్పి వాళ్ళిద్దరు ఆ రాత్రి పూటే నది దగ్గరికి వెళ్లి మనుషుల్ని పెట్టి నదిలో వెతికిస్తూ ఉంటారు. కాసేపటికి ఈ న్యూస్ ఊరంతా తెలిసిపోతుంది. తెల్లారేసరికి జనమంతా గుమిగొడతారు. ఇంకో వైపు ఆ నదిలోని అస్థిపంజరాలు బట్టలు దొరుకుతాయి. ఆ బట్టలను చూసి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయేనని గుర్తుపడతారు. కాసేపటి తర్వాత కమిషనర్ అక్కడికి చేరుకుంటాడు. అడగటంతో నడిమారన్ గురించి తెలుస్తుంది. నడిమారన్ చూసిన కమిషనర్, అరే నడిమారన్ నువ్వా, నువ్వెక్కడేం చేస్తున్నావని అడుగు. తర్వాత నడిమారన్ తన అక్కడికి ఎందుకు వచ్చింది, ఏం జరిగింది స్టోరీ మొత్తం చెప్తాడు. అంతా విన్న తర్వాత కమిషనర్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి నడిమారన్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. అసలే సుదర్శన్ కి ఈగో ఎక్కువ కదా, సుదర్శన్ కమిషనర్ మీద అరుస్తాడు. కమిషనర్ సుదర్శన్ కి అర్థమయ్యేటట్టు చెప్పి, నేను ఎమ్మెల్యే కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా నడిమారన్ నాకు హెల్ప్ చేశాడు, వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది, వాడిని సరిగ్గా యూజ్ చేసుకోమని చెప్తాడు. ఇంకోవైపు నడిమారన్ ఈ కేసులో చాలా డీటెయిల్స్ సేకరిస్తాడు. ఇది ఇలా ఉంటే ఒకరోజు మతి వాళ్ళ ఇంట్లో సోఫా విరిగిపోతుంది. దాంతో నడిమారన్ మతికి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి ఇక్కడ నుంచే నువ్వు సోఫా కొనమని చెప్తాడు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత నడిమారన్ తాను సేకరించిన డీటెయిల్స్ అన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ ఆఫీసర్స్ అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి తాను సేకరించిన డీటెయిల్స్ గురించి చెప్పి, ఇప్పటి వరకు చనిపోయిన అమ్మాయిలందరిలో కామన్ గా ఉన్న పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయిలందరూ రీసెంట్ గా కొత్తగా ఇళ్లలోకి మారిన వాళ్ళు. అలాగే వాళ్ళ కాల్ రికార్డింగ్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసి నాకు, వాళ్ళ పేరెంట్స్ శుభం ఫర్నిచర్స్ నుంచి కొన్ని ఫర్నిచర్స్ కొన్నారు. దాంతో నేను శుభం ఫర్నిచర్స్ ఓనర్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేశాను. హనుమాన్ ని ఫాలో చేస్తున్న నాకు అదిరిపోయే న్యూస్ ఒకటి తెలిసింది. హనుమాన్ సోఫా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే తెలివిగా తన ఫోన్ ని ఆ సోఫాలో వదిలిపెట్టి వచ్చేస్తాడు. తర్వాత తన వేరే నెంబర్ నుంచి ఆ మొబైల్ కి ఫోన్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేసినప్పుడు, నేను పొరపాటుగా నా ఫోన్ ని మీ సోఫాలో మర్చిపోయాను, రేపు వచ్చి నా ఫోన్ ని తీసుకోవచ్చా అని అడుగుతాడు. అలాగే హనుమాన్ ఫోన్ తీసుకోవడానికి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో ఎవరూ లేని టైం. ఫోన్ తీసుకోవడానికి వెళ్ళి హనుమాన్ వాళ్ళని బలాత్కారం చేసి చంపేస్తాడు. హనుమాన్ రెండో ఫోన్ యూజ్ చేయడం వల్ల మనకి కిల్లర్ గురించి ఏ క్లూ దొరకలేదు. ఇదంతా తెలిసి వెంటనే పోలీసులు హనుమాన్ ని పట్టుకోవడానికి శుభం ఫర్నిచర్స్ కు వెళ్తారు. కానీ హనుమాన్ అక్కడ ఉండడు. నిజానికి హనుమాన్ మతికి సోఫా డెలివరీ ఇవ్వడానికి మతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నడిమారన్ వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాడు పారిపోతాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. లాస్ట్ పోలీసులు హనుమాన్ ని అరెస్ట్ చేస్తారు. సుదర్శన్ హనుమాన్ ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిన తర్వాత, హనుమాన్ ఆ అమ్మాయిలందరినీ నేనే చంపానని ఒప్పుకొని, నదిలో శవం దొరికింది కదా ఆ అమ్మాయిని నేను చంపలేదని చెప్తాడు. కాసేపటి తర్వాత నడిమారన్ హనుమాన్ దగ్గరికి వచ్చి, లాస్ట్ అమ్మాయిని చంపింది ఎవరు అని అడుగుతాడు. అవును, ఆ అమ్మాయిని చంపింది నేను కాదు, నా పార్ట్నర్. నీకు ఇంకో షాకింగ్ కలిగించే విషయం చెప్పనా, ఇంతవరకు నేను అమ్మాయిని చంపాను కదా, ఆ అమ్మాయిని చంపడానికి ప్లాన్ వేసింది నేను కాదు నా పార్ట్నర్ అని చెప్తాడు. వాడు చెప్తాడు నేను చేస్తానని చెప్తూ ఉంటాడు. అప్పుడే నడిమారన్ హనుమాన్ ని బెదిరించడం మొదలు పెడతాడు. నేను అడిగిన దానికి నువ్వు నిజం చెప్పట్లేదు అనుకో, సుదర్శన్ నిన్ను ఇప్పుడే ఎక్కడే చంపేయడానికి ప్లాన్ వేశాడని చెప్తాడు. భయపడిపోయి హనుమాన్ నడిమారన్ కి ఒక గోల్డ్ రింగ్ ఇస్తాడు. తర్వాత రోజు న్యూస్ ఛానల్లో పోలీసులు పట్టుకున్న సీరియల్ కిల్లర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని వస్తూ ఉంటుంది. నిజానికి పోలీసులే అతన్ని చంపేస్తారు. ఒకవైపు నడిమారన్ కి ఫీజులు ఎగిరిపోయి న్యూస్ ఒకటి తెలుస్తుంది. అదేంటంటే గోల్డ్ రింగ్ వేరెవరిదో కాదు, మతి వాళ్ళ హస్బెండ్. చంద్రన్ మర్డర్ ఎలా చేయాలో ప్లాన్ చేసి చెప్తే హనుమాన్ వెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళని రేప్ చేసి చంపేస్తూ ఉంటాడు. లాస్ట్ అమ్మాయిని చంద్రనే చంపాడు. నిజానికి చంద్రన్ కి పెళ్లైన విషయం హనుమాన్ కి తెలియదు. అందుకనే హనుమాన్ మతి దగ్గరికి వస్తాడు. నిడిమారన్ బయట ఎక్కడో చంద్రన్ని కలుస్తాడు. చంద్రన్ నిడిమారన్ ని బ్లాక్మెయిల్ చేస్తూ, నువ్వు నా విషయం బయటకు చెప్పావు అనుకో, మీ అక్కే విధవరాలవుతుంది, తర్వాత మీ అక్క బాధ చూసి నువ్వు తట్టుకోలేవు అని చెప్పి నిడిమారన్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఎమోషనల్ గా. నిడిమారన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటి, గోడచాటుగా ఉండి చంద్రన్ చెప్పే మాటలన్నీ వింటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం వీళ్ళేది మాట్లాడుకోకుండా ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే చంద్రన్ కి బ్లడ్ వామిటింగ్ అయి చనిపోతాడు. మతి చంద్రన్ తినే టిఫిన్ లో విషం కలుపుతుంది. మతి ఏడుస్తూ నిడిమారంతో, ఇలాంటి దుర్మార్గుడు కోసమా నేను మన అమ్మా నాన్నలను పొట్టను పెట్టుకుంది, నన్ను ఇప్పటికైనా క్షమించరా, ప్లీజ్ క్షమించు అని ఏడుస్తుంది. కాసేపటికి పోలీసులు అక్కడికి వస్తారు. సుదర్శన్ మతిని అరెస్ట్ చేయకుండా మీరేం టెన్షన్ పడకండి, ఈ కేసు విషయం నేను చూసుకుంటానని చెప్తారు. కట్ చేస్తే అక్కడ నుంచి మతి నిడిమారన్ వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. నిడిమారన్ వాళ్ళ నాన్నలాగే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మతి తన స్కూల్లోనే స్కూల్ టీచర్ గా జాయిన్ అవుతుంది. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది.